దగదర్తి మండలం ధర్మవరంలో విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో విమానాశ్రయం నిర్మాణముకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పరిశీలించడానికి అదేవిధంగా ఎప్పుడు సంబంధించిన వర్క్స్ వేగవంతం చేసేదానికి వీటన్నిటికి సంబంధించి ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ కమిటీ డొమైన్ హెడ్ రత్నాకర్ గారు ఈరోజు మన కావలికి రావడం జరిగింది. ఎందుకంటే సీఎం గారి ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు అభివృద్ధి పనులన్నీ కూడా త్వరగా చేసి నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ని అందించాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రత్నాకర్ గారు, మేమంతా కూడా ఆర్డీఓ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ పర్సన్స్ సర్వే మన రత్నాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకా కొంతమంది అధికారులు కూడా వస్తారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తారు. అక్కడ రాజకీయ నాయకులు ఏం చేశారో మీ అందరికీ మీడియా సోదరులు అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి బ్యాంక్స్ ఇంకా కొన్ని ఒక 400 రకాలని వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్న రైతాంగాన్ని, అక్కడ ఉన్న ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో బోనస్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అధికారులు వాటన్నింటినీ కూడా సాగు చేశారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ అవి కూడా రోజైపోతాయి. తొందరగా ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సరే, మా సేను అని కాదు, ఎగ్జాంపుల్ కావలు ఎత్తుకున్నాము. కావలు జనాలు ఉండుకున్న వాళ్ళు కరోనా వస్తుందని మీడియా మిత్రులకి చాలా మంది తెలియజేసిన అవి చెప్పారు. సో కాబట్టి మొన్న ముసునూరు ఒక ఉత్సవం చేస్తే కేతిరెడ్డి జగదీశ్వర వెళ్ళి దాని వల్ల వచ్చిందని మీరే చెప్పారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు తీసుకున్న డెసిషన్ ఏది, కోవిడ్ 3వ దశ కూడా రావచ్చు కాబట్టి మేము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి పబ్లిక్ ప్లేసెస్ ఇటువంటి ఏమి పెట్టకుండా చూసుకోండి అని వారు జీవో పాస్ చేస్తున్నారు. దాని ప్రకారం ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఎందుకంటే బీజేపీ కూడా ఈరోజు దాన్నాలు ఇన్నాలు చేస్తున్నారు. నాటకం నేను కర్ణాటకలో ఉంటా, అక్కడ మనమే అదే విధంగా కర్ణాటకలో కూడా ఎక్కడ చేసేదానికి లేదు. ఆ బీజేపీకి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే కర్ణాటక ఎందుకు చేయడం లేదు, ఈడ అదేవిధంగా ఏదో ఫాలో చేస్తున్నాము అని తెలుసుకొని వాళ్ళు ఇచ్చారు. అంటే కర్ణాటకలో ఒక టైపు, ఇక్కడ ఒక టైపు, అంటే ఓట్ల అధికం మాత్రం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి పేదల యొక్క ప్రాణాలు కాపాడుకునే దానికి మా కానీ దాని పని అది జరుగుతూ ఉండగానే ఈ ఎయిర్పోర్ట్ పనులు కూడా తొందరగా ప్రారంభించాలని ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈరోజు పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇటువంటివి వచ్చినప్పుడే ఏదైనా ఒక పట్టణం కావచ్చు నగరంగా బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి అవకాశం ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా అప్రూవ్ చేసినట్టు, ఏదో రాష్ట్రం మునిగిపోతున్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కామెంట్ చేయడం చేస్తుంది విద్రూహంగా ఉంది. ఈరోజు ఏ రాష్ట్రమైనా సరే, ఎవరైనా సరే అభివృద్ధి కోసం అప్పు చేయడం అనేది ఆనవాయితీ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ కోవిడ్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఆర్థికంగా మన దేశం వెనకబడుతుందని చెప్పి ఈరోజు ఆస్తుల మీద కూడా ఈరోజు ప్రయత్నిస్తూ ఉంది. అంటే ఆస్తులు అమ్మి ఈరోజు వనరులు సమకూర్చుకునే దానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే ప్రయత్నిస్తుండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వల్ల అదేవిధంగా రాష్ట్రం విడిపోయి, గతంలో చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం విడిపోయింది, నేనేం చేయకపోతే అన్ని టెంపరీ చేశాను, అసెంబ్లీ టెంపరీ, హైకోర్టు టెంపరీ, మా పార్టీ కంటే టెంపరీ, టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ టెంపరీ పార్టీ లాగా ఈరోజు చేసి పెట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఒక పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని పర్మనెంట్ చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కూడా దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులు కూడా గర్వపడేలాగా చేస్తున్నారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈరోజు అనేక